చేస్తున్నా. ఏమన్నాయంటే గాడిదకు కళ్ళెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోని తీసుకొచ్చి చేస్తే ఐటీ మంత్రిని చేసి ఉండొచ్చు, కానీ అంతకంటే పైకి నువ్వు ఎంత తోసినా పోలేడు. కేటీఆర్ యొక్క సమర్థత కన్నతండ్రిగా నీకే ఎక్కువ తెలుసు మాకంటే. మేము కూడా 6-7 ఏళ్ల నుంచి శాసనసభలో చూసినాం. ఫస్ట్ వాటర్ గ్రిడ్ ఉన్నాడు, సరిగ్గా చేస్తలేడని పీకేసినావు. పంచాయతీరాజ్ ఉండే, సరిగ్గా చేస్తలేడని పీకేస్తివి. ఇంకేవో వేరే శాఖలు ఉండే, అవి శాఖలు తొలగిస్తివి. ఏ శాఖ ఇచ్చినా కూడా అసమర్థుడని ముద్రేసి మీరే శాఖల నుంచి తొలగించిన మీరు, ఇక మీరు ఏం కోరుకున్నా కేటీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. మీకే దినాలు దగ్గర పడ్డాయి, ఇక మీ కొడుకు ఎక్కడదని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. కాబట్టి ఇవాళ నన్ను నోట్ల కట్టల గురించో, మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పెట్టిన కేసుల గురించో, అది అరిగిపోయిన రికార్డు. కోర్టులు దాని మీద తీర్పులు ఇచ్చినాయి, ప్రజల తీర్పులు కూడా మనం చూసినాం. తెలంగాణలో ఉండే మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా రేవంత్ రెడ్డి గారికి పట్టిన బ్రహ్మరథం ఏందో నీ కళ్ళతో చూసినావు. నువ్వు నేను ఇద్దరం సిరిసిల్ల నియోజకవర్గంలోనే పర్యటన, ఒక పక్క నుంచి నువ్వురా, రెండో పక్క నుంచి నేను వస్తా. ప్రజలు ఎవరు పక్షాన నిలబడతారో, ఎవరితోని ప్రజలు బజార్లో వీధుల్లోకి వస్తారో చూద్దాం. కేటీఆర్ నువ్వు గొప్ప వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావు కదా, పర్వాలేదు నీ నియోజకవర్గానికి వస్తా. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా కేటీఆర్? 1 CR to 10 CR కేటీఆర్, 100 CR to ఆ పైన కేసీఆర్ అని ప్రజలు అనుకుంటారు. కోటి నుంచి 10 కోట్ల లంచం అయితే కేటీఆర్ తీసుకుంటాడు, 100 కోట్లు ఆ పైన అయితే కేసీఆర్ తీసుకుంటాడు. డీల్ మాట్లాడాలంటే మీరు ఈ పరిధి లోపలైతే ఈయన దగ్గరికి పోవడానికి మధ్యవర్తులు ఉంటారు, ఆ పరిధిలోదైతే ఆయన దగ్గరికి తీసుకెళ్లడానికి మధ్యవర్తులు ఉంటారు. అది ప్రగతి భవన్ కాదు, భైరవి భవన్ అని చెప్పి తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది. ఇవాళ 1 CR to 10 CR వరకు తీసుకునే కేటీఆర్, 100 CR నుంచి ఆ పైన తీసుకునే కేసీఆర్, మీరు మా మీద ఎదురుదాడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. మీ తండ్రి కొడుకుల మీద బాధ్యత ఉన్నది. సభా నిర్వహణకు సంబంధించి ప్రజలకు జవాబుదారీతనంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉన్నది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి 5 సంవత్సరాల నిర్దిష్టమైన పాలనను అందించమని చెప్పి 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించి నిన్ను నీ పార్టీని అధికారంలో కూర్చోబెడితే 8 నెలల ముందే ఎందుకు దీన్ని ముందుకు జరిపి ఎన్నికలు కోవాలనుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ సమాధానం చెప్పాలి. జరగబోయే బహిరంగ సభకు సంబంధించి కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. నేను కూడా పత్రికలలో చూసిన, మరి ఓ నిజమైన అంశం ఏందో మా పిసిసి అధ్యక్షులు చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనా లక్ష్మణ్ గారికి మోడీ ఓడిపోవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా అని కేసీఆర్ గుడి గద్దె దిగాలని కోరిక ఉన్నందుకు వారిని అభినందిస్తున్నా. వారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం. ఒకవేళ అవసరమైతే నాకు పాత పరిచయం ఉంది, దీనికి సంబంధించి వారు ఒకవేళ పత్రికా ముఖంగా ఏదైనా మాట్లాడడానికి ఒకవేళ వారి ఆలోచనను వెలిపుచ్చితే తప్పకుండా మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారితోని చర్చలకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఆయన చెప్పింది నమ్మొచ్చు, కేసీఆర్ రహస్య మిత్రుడైన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని ఎవరన్నా అనుకుంటే, మా అధ్యక్షుడైనా సరే పాత్రిక మిత్రులైనా సరే పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీని ప్రత్యామ్నాయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం.
కనీసం పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళ రహస్య మిత్రుడు కేసీఆర్ గారు గెలిస్తే రేపు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అధికారంలో భాగస్వామ్యం పంచుకోవచ్చని డాక్టర్ లక్ష్మణ్ గారి ఆలోచనగా నేను భావిస్తున్నా. ఎందుకంటే లక్ష్మణ్ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని నేను అనుకోవడం లేదు. బాగు కోరుకొని లక్ష్మణ్ ఇచ్చే సూచనను మా పిసిసి అధ్యక్షుల వారు దాని పెద్ద పరిగణలోకి తీసుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగానే వారికి మా కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం వారి సూచనను కాంగ్రెస్ పార్టీలో చేరి చేస్తే బాగుంటుంది, అప్పుడు పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుంది. ఖచ్చితంగా తప్పవుతుంది. ఈ ప్రక్రియ స్పష్టంగా సాంకేతిక అంశాలతో పాటు న్యాయబద్ధమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అర్ధాంతరంగా ఉపసంహరించుకోవడం వల్లే వచ్చే నష్టాలు రెండు. ఒకటి, అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ఓటర్లకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ అయి వచ్చి తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మా నియోజకవర్గం